ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీరేక. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను, అదంతా కూడా మీ బ్లెస్సింగ్స్ వల్లే. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉంటుంది, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మన ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో థంబ్నైల్లో చూసారు కదా, చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మనం నెంబర్ వేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో నవే డేస్లో ఇప్పుడు మనకైతే బ్యాక్ డేస్ అయితే రావండి, ఎందుకంటే చిన్నప్పుడు చేసిన అల్లరి కూడా ప్రతిదీ మనకు మెమరబుల్ లాగా గుర్తుండిపోతుంది. సో అవి కనుక ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉంటే అబ్బో ఎంత ఫన్నీగా చేసామో మనం చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాము. సో అదే మూమెంట్ని మనం పిల్లలు చేస్తుంటే ఏ ఇక్కడ పని లేదా ఒకసారి చెప్తే అర్థం కదా మీకు అని చెప్పి తిడతా ఉంటాం వాళ్ళని. సో అలాంటి మూమెంట్స్ అన్నీ కూడా మనం చిన్నప్పుడు చేసాం కదా. సో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సో ఏంటంటే ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు చేసే పనులు ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ లెసన్స్ చెప్పినప్పుడు కూడా మనం ఏం చేస్తాము, సో వింటూ ఉంటాము. సో మ్యాథ్స్ అంటే నాకైతే చాలా ఏం చెప్పమంటారు, చాలా భయం అండి. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అయితే నాకు అస్సలు రాదు. మా డాడీ ఏమో బాగా చెప్తుండే వాళ్ళు మ్యాథ్స్ చిన్నప్పుడు, ఏంటండి డివిజన్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానివ్వండి, ఈవెన్ నాకు అవి కూడా రాకపోయేదండి. డివిజన్ కూడా రాకపోయేది, మల్టిప్లికేషన్ కూడా రాకపోయేది. అసలు ఎంత ఇబ్బంది ఉండేదంటే, అసలు మ్యాథ్స్ అంటేనే ఎంత భయం అంటే అంత భయం ఉండేది. బట్ ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఎవరైనా ఒకసారి చెప్పగానే, ఇప్పుడు మనం పెద్దోళ్ళం అయిపోయాం కదా, ఏదైనా చెప్పగానే మనకు తొందరగా గుర్తుకొచ్చేస్తుంది. అంటే ఆహా ఇంతలా చేయొచ్చా, ఇంత ఫాస్ట్గా చేయొచ్చా అని ఇప్పుడు గుర్తుంటుంది. ఎందుకంటే మన మనసు మొత్తం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మీద ఉంటుంది. బట్ చిన్నప్పుడు మాత్రం మన మైండ్ మొత్తం వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎంత క్లియర్గా చెప్పినా అర్థమయ్యేది కాదండి అస్సలు మ్యాథ్స్ అంటే. సో అలా ఉంటుంది చిన్నప్పుడు మెమరబుల్ మూమెంట్స్ అన్నీ కూడా. సో క్లాస్లో టీచర్ చెప్తూ ఉంటే పక్కనకి చూడడం, లేదంటే ఆ బుక్ తీసేసుకోవడం, ఈ పెన్ తీసేసుకోవడం, వాళ్ళేమో వెళ్ళి టీచర్కి చెప్పడం. సో ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ అన్నీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంటాము. బట్ ఆ మూమెంట్స్ మాత్రం ఇప్పుడు రావు కదా. సో అదే అంటే ఊరికే అందరికీ గుర్తు చేద్దాం అనేదే నా ఉద్దేశం. సో ఇలాంటి ఫన్నీ ఫన్నీ కామెడీస్ అన్నీ కూడా మనం మన ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉన్నాం. మీరు మీ సపోర్ట్ కూడా నాకు ఎంతో కావాలి అండి. మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను అని అనుకుంటున్నాను. సో ఓకేనా? సో ఇంకా ఏంటంటే మామూలుగా స్కూల్స్లలో గేమ్స్ పెట్టినప్పుడు కూడా మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళు గెలవద్దు, మనమే గెలవాలి. సో ఎవరికైనా అలానే ఉంటుంది. సో వాళ్ళు గెలవకుండా మనమే గెలవాలంటే చుట్టూ కూడా అరే మనం అది చేద్దాం, అరే మనం ఇది చేద్దాం, ఇలా చేస్తే గెలుస్తాం, అలా చేస్తే గెలుస్తాం అని సో గుమిగూడేసి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మో అరే మనం వాళ్ళకంటే మస్తు గెలవాలి, ముందే చెప్తున్నా మనం ఇట్లాడాలి, వాడు ఇట్లానేసరికి మనం ముందే వెళ్ళిపోవాలి, వాడు అట్లానేసరికి మనం ఫస్ట్ వెళ్ళిపోవాలి, అలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదా చిన్నప్పుడైతే. సో అది ఆ ఎనర్జీ అనేదండి కొన్ని డేస్ వరకు అయితే అలానే ఉంటుంది. సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఓన్లీ ఎవరు గెలిస్తే వాళ్ళకు వస్తుంది కప్పు, అంటే కొంచెం మనకు మెచ్యూరిటీ వచ్చేస్తుంది, అంటే తెలిసిపోతుంది కదా. అయినా కానీ మనకు ఉంటుందండి, బట్ లోపల ఉంటుంది. చిన్నప్పుడు ఏంటంటే అందరూ గుమ్మి కూడేసి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది మనం అది కంపల్సరీ గెలవాలి రా భయ్, మనం అది చేసుకున్నామంటే మనకి కప్పు రావాల్సిందే, మనం ఫస్ట్ ప్రైజ్ గెలిచి వానికి చూపించాల్సిందే మన టాలెంట్ ఏంటిదో అనిపిస్తుంది. సో అలాంటప్పుడు చిన్నప్పుడు కూడా చాలా ఫుల్ ఉంటుందండి ఫ్రెండ్స్కి అందరికీ. మనకేదో గిఫ్ట్ రాలేదు, దానికైతే వచ్చింది, మనకి ఇంత మంచి చేసినా కానీ మనకు రాలేదు. సో వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళకి వచ్చింది, నేను ఇంతగానో పర్ఫామ్ చేసిన అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, సాంగ్స్ కాంపిటీషన్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది. బట్ మనలో మన ఫీలింగ్ ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం అబ్బా ఇంత మంచి చేసినా కానీ నాకు రాలేదు, వాడు ఏం చేసిండని వానికి ఇచ్చిండు అనేసి మనం అంటే కొంచెం టాపిక్స్ అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి టాపిక్స్లో ఏంటంటే ఇంకా 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 చిన్నప్పుడు మెమరబుల్స్ అన్నీ కూడా బలంగా గుర్తుండిపోతాయి అటువంటి టాపిక్స్ అన్నీ మనకి ఇప్పుడు. సో ఇప్పుడు మనకి గుర్తుకొస్తుంటే అరే మనం అట్లా చేసామా ఎంత ఫన్నీగా అనిపిస్తుందో కదా. ఇంకా పక్కనోడు పెన్ను దొబ్బేయడం, పక్కనోడు బుక్ తీసుకొని నా బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ డే అరే నా బుక్ ఏమన్నా ఉందా నీ బ్యాగ్లో అని అంటే నీ బుక్ ఎక్కడదా, నీ బుక్ ఏం నా దాంట్లో రాలేదు, ఏ సార్ నీ బుక్స్ చూపి, నీ బుక్స్ మొత్తం నీ బ్యాగ్ మొత్తం చెక్ చేసి ఆ బ్యాగ్లో లేకపోతే పోయి టీచర్కి చెప్తారు మేడం వీడు నిన్న బుక్ తీసుకున్నాడు నా బుక్ కనిపిస్తలేదు ఇవాళ, సో మీరు ఒకసారి చూడండి అంటే అరే లేరా నీ బుక్ చూపి నీ బుక్స్ అన్ని సర్చ్ చేయి, మేడం నేను అస్సలు తీసుకోపోలేదు మేడం, కావాలంటే మీరు చూడండి నా బుక్స్ అన్ని సర్చ్ చేయండి నా బుక్ మాత్రం లేదంటే వాడు చెప్తాడు పక్కనోడు మేడం వాడు తీసుకెళ్ళింది కానీ ఇంటికాడ దాచిపెట్టుకచ్చుకున్నాడు మేడం అనేసి. సో అలా ఉంటాయి, వాడు ఇంటికాడ దాచిపెట్టుకచ్చుకున్నాడో లేదంటే వీడు కాపీ వాడు కొట్టేశాడో లేదంటే తెలియదు కానీ సో అలాగా జరిగాయి చిన్నప్పుడు. సో నాకు కూడా ఉన్నాయండి ఇట్లాంటివి.
సో మీ మూమెంట్స్ అన్నీ కూడా ఇలాగే అంటే నేనేమైనా చెప్తే మీకు ఏమైనా గుర్తుకొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్ ఎవరు కూడా బ్యాడ్గా కామెంట్ చేయొద్దు ప్లీజ్. నా ప్రయత్నంగా నేను అయితే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను యూట్యూబ్లో. సో ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు ప్లీజ్. సో అలాంటి మూమెంట్స్ అన్నీ మనకి చిన్నప్పుడు జరుగుతూ ఉంటాయి కదా. సో ఇంకా ఏంటంటే స్కూల్ నుంచి ఇంటికి వస్తాము. సో స్కూల్ అంతా అయిపోతుంది, స్కూల్ నుంచి ఇంటికి వస్తాము, బుక్స్ పట్టుకుంటాం, ఏదో రాస్తాం, అయిపోతుంది. అమ్మ నాకు చిన్న డౌట్ వచ్చింది, మా దోస్తులు ఇంటికి పోయి అడుక్కొని వస్తా అమ్మ ఒకసారి పంపించమంటే మా అమ్మ అనుకుంటుంది పాప ఏమని. సో నా బిడ్డకి ఏదో డౌట్ వచ్చింది, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తే వచ్చి రాసుకుంటుందేమో అనుకుంటారు. బట్ అక్కడ బిడ్డకు వచ్చింది డౌట్ కాదండి, ఆడుకోవడానికి పోయింది బిడ్డ. సో అట్లా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కూతురు ఏం చేస్తుందండి అక్కడ, ఏం లేదు, గిన్నెలాట, స్టవ్ పెట్టి అన్నాలండి ఆట, ఆ రాసుకునేదంతా ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ పోయినప్పుడు టీచర్ ఎందుకు రాలేదురా అంటే మా అమ్మ పని చెప్పింది, మేం బయటికి పోయినాం, మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ అక్కడ జరిగిందంతా ఏంటి, మనకేమో రాసుకోమని వర్క్స్ ఇస్తే మనకు రాయబుద్ధి కాక మనం ఇంటికాడ చేసే పని ఏంటిదంటే అమ్మకు సాకులు చెప్పి పక్కన ఫ్రెండ్ అని ఇంటికి పోయి ఆడుకోవడం అన్నమాట. సో అది నేను అందరి గురించి చెప్తున్నానండి, ఈవెన్ నేను చేసిన పనులే మ్యాక్సిమం ఇవన్నీ కూడా. సో మా మమ్మీకి అంటే సాకులు చెప్పేది రాసుకోవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దగ్గరనే ఉండేదండి. సో నేనేం చేసేదాన్ని అంటే రాసుకునేదాన్ని. మనకు మ్యాథ్స్ అంటే చెప్పాను కదా చాలా అంటే చాలా టఫ్, ఈవెన్ మామూలు సబ్జెక్ట్స్ అయితే మామూలుగా కలిసి చదువుకునేది. ఆ టాపిక్స్ అన్ని నేర్చుకోవడానికి అని చెప్పి మా మమ్మీకి చెప్పేది, మమ్మీ మా దోస్తు వాళ్ళ ఇంటికి పోతున్నా అంటే మా మమ్మీ అసలు పంపించకపోయేదండి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే అసలు పంపించకపోయేది. ఆడుకోవడానికి అంటే ఇంకేందుకు పంపిస్తారు మమ్మీ వాళ్ళు. సో అటువంటిప్పుడు నేను ఏం చేసేది, సాకు చెప్పేది మమ్మీ నేను మా దోస్తు వాళ్ళ ఇంటికి పోయి రాసుకొచ్చుకుంటా అంటే అయ్యో నా బిడ్డ రాసుకొచ్చుకుంటుంది ఏమో పో అమ్మా అని చెప్పి పంపించేది. అప్పుడు నేను పోయి చేసేది ఏం పనులు అంటే గిన్నెలాట, అన్నం వండుకుండు, కూర వండుకుండు, తినడం, అలాంటి ఫన్నీ మూమెంట్స్ అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం అన్నట్టు. సో అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎందుకంటే మనకు బ్యాక్ డేస్ రావండి. సో చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానివ్వండి, అది కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా బ్యాక్ రానే రావు. సో అవన్నీ కూడా చాలా మెమొరబుల్ మూమెంట్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంటే. సో ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, మనం టీచర్స్ని ఒప్పించడానికి అంటే చిన్నప్పుడు అంటే టీచర్కి మనం అంటే ఎక్కువ ఇదిగా ఉండడానికి టీచర్కి చాక్లెట్ తీసుకుపోయిచ్చుడు, ఇంకేంటంటే రోజ్ ఫ్లవర్స్ అండి. మా అప్పుడు ఏంటంటే మాకు కొంచెం దూరంలో ఉండేది అన్నట్టు రోజ్ ఫ్లవర్ చెట్లు, నా ఫ్రెండ్ ఒకటి ఉండేది. సో మేమిద్దరం కలిసి ఏం చేసేదంటే దాని దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేవి. సో అప్పుడు ఏం చేసేదంటే అది టీచర్స్కి 1 రూపీకి 2 రూపీస్కి పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ వచ్చేవి. అది ఏం చేసేదంటే ఆ తోటకి వెళ్ళి ఆ రోజ్ ఫ్లవర్ కొనుక్కొని వచ్చేసి టీచర్కి ఇచ్చేది. అప్పుడు ఏంటంటే అరే ఆమె టీచర్కి ఫ్లవర్ తీసుకొచ్చింది, చూడవే చూడవే ఒకసారి చూడు అని చెప్పేసరికి అందరు చూస్తారు. ఎంత బాగుండేదంటే ఫ్లవరు చాలా రెడ్ కలర్లో ఆ ఫ్లవర్ తీసుకొచ్చి ఒక్కో టీచర్కి ఒక రోజు ఆ ఫ్లవర్ ఇచ్చేది. అంటే దాని ఫేవరెట్ టీచర్స్ ఎవరుంటారో ఆ టీచర్కి ఇచ్చేటోళ్ళు. అంటే టీచర్ ప్లేస్లో ఏంటంటే ఆ చాక్లెట్ ఇచ్చినా కానివ్వండి, రోజ్ ఫ్లవర్ ఇచ్చినా కానివ్వండి, సో ఆ ప్లేస్లో నేమ్ అనేది బాగా గుర్తుండిపోతుంది అన్నట్టు. అట్లాంటి చిన్న చిన్న పనులు చేసి కూడా టీచర్లతో మెప్పించుకోవాలని చెప్పేసి చేస్తూ ఉంటారు బాగా పిల్లలు అనేవాళ్ళు అప్పుడు అండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మన పిల్లలు చేసే పని కూడా అలాగే ఉంటుంది. టీచర్ బర్త్డే కానివ్వండి, ఏది వచ్చినా కానీ మమ్మీ నాకు అది ఇవ్వవా, మమ్మీ మా ముందు నుంచే ప్రిపేర్ అవుతాం, రేపు మా టీచర్ బర్త్డే మమ్మీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి నేను, నువ్వు నాకు పైసలు రేపు పొద్దున్నే మర్చిపోకుండా అంటే రాసేవి చదువుకునేవి మాత్రం గుర్తుండే కానీ రేపు ఫ్రెండ్ బర్త్డే ఉండేది, టీచర్ బర్త్డే ఉండేవి, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ తీసుకుపోవాలనేవి మాత్రము బాగా గుర్తుపెట్టుకుంటాం ప్రతిసారి కూడా. ఎవరైనా బర్త్డే వచ్చినా కానివ్వండి, మేడం బర్త్డే వచ్చినా కానీ ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామనుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉంటారు కదా, థ్యాంక్ యూ అనేసి. ఆ మాట కోసమైనా కానీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి మన పేరెంట్స్ డబ్బులు ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చడం తోటి అమ్మ నన్ను టీచరు థ్యాంక్ యూ అని చెప్పింది, వెరీ గుడ్ అని చెప్పింది అనేసి మనకు ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు. సో ఇప్పుడు అలాంటివన్నీ తలుచుకుంటూ ఉంటే మనకు అదొక చిన్న ఒక హ్యాపీనెస్ అనేది అయితే వస్తుంది. అలాంటి టాపిక్స్ ఇంకా మనం అనుకుంటూ ఉంటే చాలా అంటే చాలా వెళ్తూ ఉంటాయండి. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ చెప్తూ ఉంటాను. మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి కామెంట్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో రాయండి. అండ్ మీకు కూడా మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ చేయండి. మీ మెమొరబుల్ మూమెంట్స్ని కూడా నేను ఒక వీడియో తీసి మీ వీడియో ఆ వీడియో గురించి మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను, ఆ టాపిక్ గురించి కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.